నమస్కారం సుఖీ భవకు స్వాగతం ఈ రోజు సుఖీ భవలో కాళ్ళల్లో వాపులు కిడ్నీ జబ్బుకు సంకేతాల వాయు కాలుష్యంతో శిశువు పేగు బ్యాక్టీరియాలో మార్పులు గోరు వెచ్చటి నీళ్ళతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో మహిళల్లో గుండె జబ్బులు తక్కువ ఇంకా హెల్త్ టిప్ నడుము వెనక భాగంలో తరచుగా నొప్పి వేధిస్తూ ఉంటే కిడ్నీలో రాళ్ళేమైనా ఉన్నాయేమోనని అనుమానం పడతాం అలాగే మూత్రం రంగులో గాని దారులో గాని ఏమైనా మార్పులు కనిపిస్తున్నప్పుడు కూడా కిడ్నీలో ఏమైనా సమస్యలు మొదలయ్యాయేమోనని శంకిస్తాం ఇక కాళ్ళల్లోనూ పాదాల్లోనూ తరచుగా వాపులు వస్తుంటే కిడ్నీలు పాడైపోయాయన్న నిర్ణయానికి వచ్చేస్తూ ఉంటాం నిజానికి ఈ అనుమానాలు అన్నిసార్లు నిజమవ్వాలని లేదు అలాని అపోహలని కొట్టిపారేయడానికి కూడా వీల్లేదని చెప్తారు డాక్టర్లు కాళ్ళ వాపులు నడుము కింది భాగంలో నొప్పి మూత్రంలో మార్పులకు కిడ్నీ జబ్బులకు మధ్య ఉన్న సంబంధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం కాళ్ళు పాదాల్లో వాపు కనిపిస్తే చాలా మంది కిడ్నీలో ఏదో సమస్య ఉందేమోనని భయపడిపోతుంటారు కిడ్నీ జబ్బులో కాళ్ళవాపు అనేది ఒకానొక సంకేతం నిజమే కానీ కేవలం కాళ్ళలో వాపు కనిపించినంత మాత్రానే కిడ్నీలేవో పాడైపోయాయని బెంబేలెత్తిపోవాల్సిన పనిలేదని చెబుతారు డాక్టర్లు ఎందుకంటే కాళ్ళవాపు అనేది అనేక ఆరోగ్య సమస్యల్లో సర్వసాధారణంగా కనిపించే ఒక లక్షణం కాలేయ సంబంధ వ్యాధుల్లో అలాగే గుండె సంబంధ వ్యాధుల్లో ఇంకా ఎక్కువసేపు కూర్చొని ఉన్నా కొన్ని రకాల పెయిన్ కిల్లర్లు మందులు వాడుతున్నా కూడా కాళ్ళలో వాపు కనిపించడం సాధారణం శరీరాన్ని మనం మనం తరచూ చూసుకోవడం అనేది చాలా ముఖ్యం శరీరంలో జరిగే చిన్న చిన్న మార్పులను ఎప్పుడు మనం కూలంకషంగా చర్చించుకుంటూ ఉండాలి మనకు మనకు కొంచెం శరీరం పట్ల అవగాహన కూడా ఉండాలి శరీరంలో జరిగే చిన్న చిన్న మార్పులు రకరకాల జబ్బులకు సంకేతాలను కూడా మనం ఆలోచించాలి కొన్ని సందర్భాల్లో అటువంటి సంకేతాలను మనం గుర్తించము లేదా మనం విస్మరిస్తాము లేదా కొన్ని సందర్భాల్లో వాటిని చాలా తీవ్రంగా పరిగణిస్తాము మీరు అనుకున్నంత తీవ్రంగా గొప్పగా ఆ సంకేతం గొప్పగా ఉండకపోవచ్చు అది పెద్ద వ్యాధి కూడా కాకపోవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో ఎంత గొప్ప వ్యాధి అయినా కూడా చాలా చిన్నవైన సంకేతాలు ఇస్తూ ఉంటుంది కాబట్టి శరీరంలో జరిగే ప్రతి మార్పును కూడా మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి ఏ చిన్న మార్పు పెద్దగా అనిపించినా లేదా మీ విచక్షణ ఉపయోగించి ఎప్పుడైతే మీకు అది కొంచెం చెడ్డగా అనిపిస్తుందో తప్పనిసరిగా మీరు డాక్టర్ని సంప్రదించాలి రకరకాల వ్యాధి లక్షణాలు నిజానికి ఒకే రకంగా ఉంటాయి జరిగి బోల్డని వ్యాధి లక్షణాలు ఉండవు కానీ వెనక వ్యాధులు అనేకంగా ఉంటాయి ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ వాంతులు అవడం అన్నది నిజానికి దానికి ఒక 100 కారణాలు ఉంటాయి వాంతులు అవ్వడం అనేది ఒకటి మాత్రమే మీకు బయట కనిపించే ప్రస్ఫుటమైనటువంటి ఒక వ్యాధి లక్షణం కానీ వాంతులు అవడానికి అంతకుముందు రోజు రాత్రిపూట మీరు తిన్న మంచి ఆహారం బహుశా సరిగా అరగకపోతేనో లేదా కడుపులో గ్యాస్ట్రైటిస్ వస్తేనో అలాగే దీనికి సంబంధం లేకుండా కిందగా ఉన్నటువంటి ఒక కిడ్నీలో ఇన్ఫెక్షన్ వస్తేనో లేదా మీకు ఎక్కడ తలలో కొంచెం నొప్పిగా వస్తేనో దగ్గర నుంచి మీకు మెదడులో ఒక పెద్ద ట్యూమర్ ఉంటే కూడా మీకు వాంతి కావచ్చు సాధారణంగా మనందరికీ తెలుసు గర్భిణీ స్త్రీలకు కూడా వాంతులు వస్తాయి చూడండి అత్యంత సాధారణమైనటువంటి ఒక వాంతులు అవ్వడం అనే ఒక చిన్న వ్యాధి లక్షణం వెనక అనేక వందల కారణాలు ఉంటాయి ఉదాహరణకి కిడ్నీకి సంబంధించినంత వరకు అనేక అపోహలు మనకి ప్రాచుర్యంలో ఉన్నాయి చాలా వరకు అనుకుంటూ ఉంటారు నడు నొప్పితో వచ్చిన వాళ్ళందరూ కిడ్నీకి సంబంధించిన పరీక్షలని మాకు వస్తూ ఉంటారు కానీ అందులో అనేక మంది కేవలం నడువు నొప్పి ఆ భాగంలో ఉంది కాబట్టి అక్కడ కిడ్నీ ఉంటుందని అనుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా అది కిడ్నీకి సంబంధించి అనుకుంటాం నిజానికి కిడ్నీ జబ్బు నడు నొప్పి రూపంలో ఏ విధంగానూ రాదు కిడ్నీలో ఉండే రాళ్ళు కొంచెం నడు నొప్పి కారణమవుతాయి అది కూడా మీరు ఉన్నపళంగా డాక్టర్ని సంప్రదించాల్సినంత అవసరమయ్యేంత తీవ్రంగా నొప్పి వస్తుంది కానీ అక్కడ ఏదో పెట్టినట్టుగానో కూర్చున్నట్టుగా ఉండే అడపాదడప వచ్చిపోతుంది కొన్ని వారాలు నెలలుగా వచ్చిపోతుంది అనుకోండి నొప్పి మాత్రం ఏ విధంగా కిడ్నీకి సంబంధించింది కాదు కొన్ని సందర్భాల్లో కిడ్నీ లోపల ఆకారంలో మార్పులు వచ్చేసి కిడ్నీ లోపల ఉన్నటువంటి మూత్రనాళ వ్యవస్థ చాలా పెద్దగాను వెడల్పుగాను అయిపోయేంత పరిస్థితి వస్తే అటువంటి స్ట్రెచ్ అవ్వడం ద్వారా వచ్చే నొప్పి ద్వారా కొన్ని సందర్భాల్లో మీరు డాక్టర్ని సంప్రదించవచ్చు కొద్దిమందికి మూత్రం రంగు మారితే గాభరా కొద్దిమందికి ఎక్కువసార్లు మూత్రం వస్తే భయం మరికొద్దిమందికి మూత్రంలో మంట వస్తే ఆందోళన ఈ రకంగా మూత్రంలో ఏ రకమైన చిన్న మార్పు కనిపించినా చాలామంది ఊరికే తెగ కంగారు పడిపోతుంటారు కిడ్నీలో ఏదైనా సమస్య వచ్చిందేమోనని నిజానికి మూత్రంలో మార్పులనేవి కొన్ని సందర్భాలలో సహజంగానే కనిపించవచ్చు కొన్నిసార్లు మూత్ర వ్యవస్థలో ఏదైనా సమస్య వల్ల కూడా వచ్చి ఉండవచ్చు మూత్రంలో కనిపించే ప్రతి మార్పుకు కిడ్నీలు దెబ్బతిన్నాయేమోనని భయపడాల్సిన పనిలేదంటారు డాక్టర్లు అంతర్గతంగా ఉన్నటువంటి అవయవాలన్నిటి కూడా ఎటువంటి నొప్పి కలిగజేసే కారణం పెద్దగా ఉండదు కానీ మూత్రనాళాలు ఏదైతే ట్యూబ్స్ లాగా ఉంటాయో నాళికల్లాగా ఉంటాయో అటువంటి వాటికి స్ట్రెచ్ అయినప్పుడు అంటే వెడల్పుగా అయినప్పుడు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రాళ్ళు అడ్డుపడ్డప్పుడు ఇతరతర కారణాల చేత మన పేగుల్లో ఏదైనా ఉన్నప్పుడు మన కడుపు నొప్పి మెలితిప్పే లాంటి నొప్పి వస్తుంటుంది కదా అటువంటి నొప్పి కనపడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది కాబట్టి తప్పనిసరిగా మనము ఈ వ్యాధి లక్షణాలు కేవలం కిడ్నీకి సంబంధించి అనుకోవాల్సిన అవసరం లేదు అలాగే మూత్రంలో రంగు మారిందనో లేదా మూత్రం వాసన వస్తుందో చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు ఇది మాకు తెలిసినంతవరకు రెండవ అతిపెద్ద అపోహ
ముఖ్యంగా మూత్రంలో రంగు మారడం అనేది కేవలం అది ఎర్రగా మారినప్పుడు మాత్రమే లేదా రక్తంలా కనిపించినప్పుడు మాత్రమే మీరు భయపడాలి. దానికి కూడా దాదాపు 99% చాలా చిన్న చిన్న కారణాలే ఉంటాయి. చిన్న రాయి అడ్డుపడ్డమో ఏదో రాయి గిచ్చుకుపోవడమో అలా ఉంటుంది. దాదాపు మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా వస్తూ ఉంటాయి. అలా కాకుండా మూత్రంలో బ్లూ కలర్లో వచ్చింది, ఆకుపచ్చ కలర్లో వచ్చింది, నీలంగా ఉంది, పింక్గా ఉంది, రకరకాలుగా ఉంది అనుకున్నప్పుడు మీకు పెద్ద అట్టే కష్టం ఏమీ లేదు. అవన్నీ పెద్ద జబ్బుల కిందకి ఏవి రావు. అవి చాలా చాలా అసాధారణ పరిస్థితుల్లో వస్తుంటాయి కాబట్టి చాలామందికి వీటి పట్ల అవగాహన ఉండదు కాబట్టి మీరు ఎట్లాగో డాక్టర్ని సంప్రదిస్తారు. కానీ భయపడాల్సిన అంత అవసరం లేదు, అవి జబ్బుల కిందకి రావు. చాలామంది అంటూ ఉంటారు మూత్రం యొక్క వాసన మాకు భిన్నంగా వస్తుందండి, నాకు ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అనుకుంటూ ఉంటారు. మూత్రం యొక్క వాసన రూపంలో ఏ ఒక జబ్బు కానీ ఇన్ఫెక్షన్ కానీ మీకు ఎప్పుడూ రాదు. మన శరీరంలో ఏదైనా కూడా మార్పు రావాలనుకుంటే మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని రకరకాల పద్ధతుల్లో మార్చుకుంటూ అది పోతూ ఉండడం అన్నది సహజమైనటువంటి ప్రక్రియ. అలా చేయడం అనేది మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి కఠిన పదార్థాలన్నీ కూడా సరళీకృతం చేయడానికి మన శరీరంలో పడి లివర్ అనే పదార్థం, లివర్ అనే అవయవము, తద్వారా ఏదైతే సరళీకృతం చేయబడ్డాయో అవన్నీ రక్తంలో కరిగిపోయిన తర్వాత కిడ్నీల ద్వారా మూత్రం రూపంలో దాన్ని బయటకు పంపించడం అనేది మన శరీరంలో జరుగుతున్నటువంటి సహజమైనటువంటి జీవ ప్రక్రియ. ఇదంతా కూడా జబ్బు రూపంలో, ఒక వాసన రూపంలో ఒక జబ్బు రావాలి అనుకుంటే తప్పనిసరిగా పుట్టిన పిల్లలకి మాత్రమే మనకు తెలిసిపోతుంది. అప్పుడే పుట్టిన పిల్లల్లో ఎప్పుడైనా ఒక పండు బాగా పక్వమైనటువంటి పండు వాసన ఏ విధంగా ఉంటే వాళ్ళకి వాసన వస్తుందో అటువంటి వాసన చిన్నపిల్లలు మూత్రం పోసినప్పుడు, పుట్టిన పిల్లలు మూత్రం పోసినప్పుడు వస్తే అటువంటి కొన్ని చాలా చాలా అత్యంత అరుదుగా ఉన్నటువంటి కొన్ని జబ్బులకి అది కారణమవుతుంది. తప్ప పెద్దవాళ్ళందరూ మూత్రం పోసినప్పుడు వాసన మారింది కాబట్టి ఇన్ఫెక్షన్ ఉందనో లేదా జబ్బు రూపంలో వస్తుందనో అని అనుకోవాల్సిన పనేమీ లేదు. ఇవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి. గంటల తరబడి బైక్పై తిరిగే వాళ్లలో నడుము నొప్పి వస్తుంది. అలాగే కూర్చునే భంగిమ సరిగ్గా లేకపోయినా నడుము నొప్పి వస్తుంది. ఇంకా పొట్టలు, నడుములో రకరకాల సమస్యల వల్ల కూడా నడుము నొప్పి వస్తుంది. అయితే కొందరు నడుము నొప్పి రాగానే కిడ్నీలో ఏదో సమస్య వచ్చిందనుకుంటారు. అందులో కొంత శాతమే నిజం ఉంటుంది. ప్రతి నడుము నొప్పిని కిడ్నీ జబ్బుకు సంకేతంగా భావించాల్సిన పనిలేదు. కొంచెం తీవ్రమైనటువంటి అపోహ ఏమిటంటే కాళ్ళవాపులు వస్తే కూడా కిడ్నీ జబ్బులని. నిజానికి కిడ్నీ జబ్బుల్లో కాళ్ళవాపు రావడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణమే, కానీ ప్రతి ఒక్కరికి కాదు. నేను చాలామంది కాళ్ళవాపులు ఎప్పుడు రాలేదు కదా, నాకెందుకు కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్తున్నారని వాళ్ళు కూడా ఉంటారు. అని చెప్పి ప్రతి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాళ్ళవాపు రావాల్సిన అవసరం లేదు. కిడ్నీ జబ్బుల్లో ఒక ప్రత్యేకమైన జబ్బులో మూత్రంలో ప్రోటీన్ అనే పదార్థం తరచూ పోతూ ఉంటుంది. అటువంటి వారికి కొద్దిగా కాళ్ళవాపులు వస్తాయి. అది కూడా కాసింత ప్రోటీన్ పోతే ఏమీ కాదు, చాలా 100 మిల్లీగ్రాములు 1000 మిల్లీగ్రాముల్లో పోతూ ఉంటే అది కాళ్ళవాపుల రూపంలో పరిణమిస్తుంది. కాబట్టి అటువంటి వారు డాక్టర్ని సంప్రదించవచ్చు. అయినా కాళ్ళవాపులు రావడానికి కేవలం కిడ్నీ మాత్రమే కాకుండా గుండె పంపు సరిగా లేకపోయినా, అంటే గుండె అది కొట్టుకునే విధానం చాలా తగ్గించుకున్నప్పటికీ, అదే లివర్లో కూడా పనితనం బాగా తగ్గిపోయినప్పుడు, లివర్లో మనం ఆహారం ఏదైతే తీసుకుంటామో, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మందులు మాత్రమే కాదు, మన ఆహారం మాత్రమే కాదు, ప్రతి పదార్థం కూడా సరళీకృతం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రోటీన్ అనే పదార్థాన్ని తయారు చేసుకుంటూ ఉంటుంది. ఏదైనా కారణం చేత లివర్లో ప్రోటీన్ అనే పదార్థం తక్కువగా తయారైనా అది కూడా జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? లివర్లో ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, లివర్ యొక్క పనితనం బాగా తగ్గినప్పుడు. ఈ మూడు కారణాలు మాత్రమే కాకుండా థైరాయిడ్ లాంటి పరిస్థితుల్లో కూడా, థైరాయిడ్ హైపోథైరాయిడిజం వచ్చినప్పుడు కూడా కాళ్ళవాపులు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా చాలామందికి అత్యంత విస్తృతంగా మేము చూస్తున్నది, మీరు కూడా తెలుసుకోవాల్సిందంటే, మనం తీసుకునే మందుల వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. మందుల్లో ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నప్పుడు అవి ఉప్పుని నీటిని మన శరీరంలో నిల్వ ఉండేలా చేస్తాయి. కాబట్టి వాళ్ళు కూడా కొంచెం కాళ్ళవాపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే ఇతరత్ర కారణాల చేత కూడా కాళ్ళవాపులు ఇంకేదైనా రూపంలో కావచ్చు, థైరాయిడ్ కంట్రోల్లో లేకపోయినా. కొన్ని సందర్భాల్లో కాళ్ళలోంచి ఏదైతే చెడు రక్తనాళాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు బలంగా లేకుండా ఉంటాయో, అవి గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ప్రయాణం చేయాల్సి వస్తాయి గుండెదాకా. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కాళ్ళలో రక్తనాళాలు సరిగా లేకపోతే, డ్రైనేజ్ వ్యవస్థ బాగా లేకపోతే కూడా మనం కూర్చుంటే కాళ్ళవాపులు వస్తూ ఉంటాయి. ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. ఒకే ఒక కారణం చేత మనకి జబ్బు ఏ రూపంలోనూ బయటపడదు. నిజానికి చాలా వరకు జబ్బులు అత్యంత నిశ్శబ్దంగా, నెమ్మదిగా మన శరీరం వాటిని దాదాపుగా మభ్యపెట్టి వాటిని కప్పిపురిచే విధంగా ట్రై చేస్తూ ఉంటుంది. శరీరం యొక్క ధర్మమే అది. ఏదైనా ఒక జబ్బు రూపంలో వస్తున్నప్పుడు దాన్ని కప్పిపెట్టడానికో లేదా తగ్గించడానికి ప్రయత్నం చేయడం అన్నది మన శరీరంలో ఒక అంతర్భాగమైనటువంటి ప్రక్రియ అదంతా కూడా. కాబట్టి చాలా వరకు లక్షణాలు పెద్దగా బయటపడవు, కానీ ప్రతి చిన్న లక్షణాన్ని కూడా మనం భూతద్దంలో చూడకూడదు. అలానే శరీరం ఏదైనా తరచూ విరివిగా మళ్ళీ మళ్ళీ మనకు చెప్తున్నప్పుడు మాత్రం దాన్ని మనం విస్మరించరాదు. తప్పనిసరిగా మీరు డాక్టర్ని సంప్రదించేసి ఆ లక్షణం ఏ లక్షణమైనా ఉండవచ్చు, ఇంతకుముందు వాంతులు వచ్చింది అని చెప్పి ఉదాహరణ చెప్పినట్టుగా ఏ లక్షణమైనా ఏ అవయవానికి సంబంధించిందా ఉండవచ్చు, తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. అనుమానం పెనుభూతం అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా శరీర ధర్మంలో ఒక చిన్న మార్పు కనిపించినా, శరీరం ఒక భిన్నమైన సంకేతం మన శరీరాన్ని మనకి ఇచ్చినా, తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. కాళ్ళవాపు, మూత్రంలో మార్పులు, నడుము నొప్పి అనేవి కిడ్నీ జబ్బులో కనిపించే లక్షణాలు అనే మాట నిజమే. అయితే ఇవే లక్షణాలు అనేక జబ్బుల్లోనూ గజిబిజి జీవనశైలి వల్ల కూడా వచ్చి పడుతుంటాయి. అయితే ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీ జబ్బేమోనని గాభరా పడకుండా డాక్టర్ సలహాతో సరైన పరీక్షలు చేయించుకుని తగిన అవగాహన పెంచుకోవాలి. అవసరమైతేనే చికిత్స చేయించుకోవాలి. హెల్త్ న్యూస్ మీకోసం.
వాయు కాలుష్యంతో శిశువు పేగుల్లోని బ్యాక్టీరియాలో మార్పులు చోటు చేసుకుంటున్నట్లు పరిశోధకులు తాజాగా ఒక అధ్యయనంలో గుర్తించారు. నవజాత శిశువులు తమ జీవితంలోని మొదటి 6 నెలల్లో వాయు కాలుష్యం బారిన పడితే వారి పేగుల్లోని బ్యాక్టీరియాపై దుష్ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. జనన సమయంలో శిశువు పేగుల్లో కొద్ది పరిమాణంలోనే బ్యాక్టీరియా ఉంటుంది. ఆ తర్వాత 2 నుంచి 3 ఏళ్లలో పలు అంశాలు ఆ చిన్నారి పేగుల్లోని సూక్ష్మజీవుల కూర్పును నిర్దేశిస్తాయి. పేగుల్లో ఆహారం రసాయనాలను విచ్ఛిన్నం చేసేటప్పుడు బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే మెటాబోలైట్లు మనలో ఆకలి, ఇన్సులిన్ సెన్సిటివిటీ, రోగనిరోధక శక్తి, భావోద్వేగాలు, విషయ గ్రహణ సామర్థ్యం వంటి అంశాలను ప్రభావితం చేస్తాయి. ఈ సూక్ష్మజీవుల్లో కొన్ని ఉబ్బసం, టైప్ 2 మధుమేహం, క్రోన్ వ్యాధి వంటి జబ్బులకు కారణమవుతూ ఉంటాయి. కర్మాగారాలు, కార్చిచ్చు, భవన నిర్మాణ సమయంలో వెలువడే ధూళి, వాహనాల నుంచి వెలువడే నైట్రోజన్ డయాక్సైడ్లో ఉండే పిఎం 2.5, పిఎం 10 రేణువులకు గురి కావటం వల్ల శిశువు పేగుల్లో హానికర ఇన్ఫ్లమేటరీ బ్యాక్టీరియా ఎక్కువవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అదే సమయంలో ప్రయోజనకర సూక్ష్మజీవులు తగ్గుతున్నట్లు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో పసిబిడ్డ పుట్టాక ముఖ్యంగా తొలి 6 నెలల కాలంలో ఎలాంటి గాలి కాలుష్యానికి గురి కాకుండా తల్లిదండ్రులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. మనకు పోషకాహారం ఎంత అవసరమో నీళ్లు కూడా అంతే అవసరం. ఇతర కాలాల్లో మామూలు నీళ్లే తాగినా ఎండాకాలం వచ్చేసరికి చల్లటి నీటితో సేద తీరుతాం. అయితే ఏ కాలంలో అయినా సరే రోజుకు 2 లీటర్లకు తగ్గకుండా నీళ్లను తాగమని, అవి కూడా గోరువెచ్చగా ఉండేలా ఉంటే మరింత శ్రేష్టమని హితవు చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతినిత్యం గోరువెచ్చటి నీళ్లను తాగటం వల్ల పొట్ట శుద్ధి జరగడంతో పాటు బరువు తగ్గడం వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. గోరువెచ్చటి నీళ్లతో వనకూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నీరు మనకు ప్రాణాధారం. శరీరాన్ని నడిపించే జీవజలం నీరే. మన ఆరోగ్యం బావుండాలంటే రోజు మొత్తంలో చాలినన్ని నీళ్లను తాగుతుండాల్సిందే. అయితే మనలో చాలామంది సీజన్లతో నిమిత్తం లేకుండా చల్లటి నీళ్లు తాగడానికి ఇష్టపడుతుంటారు. నిజానికి చల్లటి నీళ్ల కంటే గోరువెచ్చటి నీళ్లను తాగడం అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు నిపుణులు. గోరువెచ్చటి నీళ్లను నిత్యం తాగడాన్ని అలవాటు చేసుకుంటే డీహైడ్రేషన్ మొదలుకొని బరువు తగ్గించడం వరకు చాలా ప్రయోజనాలే మనకు లభిస్తాయి. ముఖ్యంగా నెలసరిలో వచ్చే అనేక సమస్యలు గోరువెచ్చటి నీళ్లతో పరిష్కారమవుతాయి. ఆ సమయంలో కలిగే విసుగు, అలసట తగ్గుతాయి. మొటిమలు రావు, చుండ్రు బాధలు తగ్గుతాయి. జుట్టు రాలడం ఆగుతుంది, కుదుళ్లు బలపడతాయి. ఇక గోరువెచ్చటి నీళ్లలో నిమ్మరసం వేసుకుని నిత్యం తాగుతూ ఉంటే అధిక బరువును చాలా వరకు వదిలించుకోవచ్చు. కొందరికి ముఖంలో ముడతలు వచ్చి ఎక్కువ వయసు వారిలా కనిపిస్తుంటారు. ఉదయాన్నే 2 గ్లాసుల వెచ్చటి నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే ముఖంపై ముడతలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక పరగడుపున అది ఒక్కసారిగా ఎక్కువ నీళ్లు తాగడం మంచిది. అలాంటప్పుడు నీళ్లు గోరువెచ్చగా ఉంటే సహించకపోవటం లాంటి ఇబ్బంది లేకుండా సులువుగా తాగేయచ్చు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గోరువెచ్చటి నీళ్లు తాగితే బద్ధకం తగ్గి ఉల్లాసంగా ఉంటుంది. శరీరం వేడి పుంజుకుంటుంది. ముక్కుదిబ్బడ, గొంతు పూడుకుపోవటం, మాటలో జీర, శ్వాస ఇబ్బందులు నయమవుతాయి. చలి, వణుకు లాంటి లక్షణాలు ఏవైనా ఉంటే ఇట్టే తగ్గిపోతాయి. వెచ్చటి నీళ్లతో ఒంట్లోని అవయవాలన్నీ ఉత్తేజితమవుతాయి. కండరాలు బిగుసుకుపోవు, జీర్ణ ప్రక్రియను వృద్ధి చేసి మలబద్ధక సమస్యను నివారిస్తాయి. నరాల పనితీరు మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. శరీరంలో మలినాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. గోరువెచ్చటి నీళ్లను తాగేవారిలో శరీరం పొడిబారదు, ముఖం కాంతిమంతంగా ఉంటుంది. అన్నిటినీ మించి ఒత్తిడి, ఆందోళనల స్థాయి తగ్గుతుంది. చూసారా, గోరువెచ్చటి నీళ్లు తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు లభిస్తాయో. మగవారి కంటే మహిళల గుండె గట్టిదని, గుండెపోటు ప్రమాదం తక్కువని నమ్మకం నిన్న మొన్నటిదాకా వైద్య రంగంలో బలంగానే ఉండేది. కానీ ఇప్పుడు ఆ నమ్మకం పటాపంచలైపోతుంది. మెనోపాసు దాటిన మహిళల్లో, ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారిలో ఇవాళ గుండె జబ్బులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పురుషులతో పోలిస్తే గుండెపోటు మరణాలు స్త్రీలలోనే ఎక్కువగా ఉంటున్నాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల రక్షణ గుండెకు కొంతవరకే ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో మహిళల్లో గుండె జబ్బుల గురించిన పూర్తి వివరాలు డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మహిళల్లో గుండె జబ్బులు తక్కువనే వాదన నిజమేనా? ఈ మధ్యలో మనకి ఏంటంటే చాలా యంగ్ పేషెంట్స్లో కూడా హార్ట్అటాక్ వస్తుంది. మన 25-30 ఇయర్స్ వల్ల కూడా చాలామందికి ఈ గుండెపోటు బారిన పడి సడన్గా కొలాప్స్ అవ్వడము, ప్రాణాలు పోవడము ఇన్సిడెంట్ మీరు తరచుగా మీడియాలో వింటున్నారు. అదేవిధంగా మీ నైబర్స్ కానీ లేకుంటే మన రిలేటివ్స్లో కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అయితే మామూలుగా ఏంటంటే
లేడీస్లో ముఖ్యంగా మహిళల్లో జబ్బు కొంచెం ఎర్లీ స్టేజ్ అంటే బిఫోర్ మెనోపాజ్ చాలా తక్కువనే ఉంటుంది ఈ హార్ట్ అటాక్ వచ్చేది అనేది. ఎందుకు అంటే వాళ్ళలో ఈస్ట్రోజెన్ హార్మోన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. మహిళల్లో గుండె జబ్బుకు కారణాలేంటి? గుండెపోటు ముప్పు ఎప్పుడు ఎక్కువ? మెనోపాజ్ తర్వాత జెంట్స్లో ఉన్ను తర్వాత పురుషుల్లో కానీ మహిళల్లో కానీ ఈక్వల్ ఇన్సిడెన్స్ ఉంటుంది. బట్ బిఫోర్ మెనోపాజ్ లేడీస్లో వాళ్ళకి ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుందంటే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అంటే యంగ్ ఏజ్ లోపల పేరెంట్స్ కానీ బ్రదర్ సిబ్లింగ్స్ కానీ హార్ట్ అటాక్ ఉన్నప్పుడు. రెండోది ఏంటంటే స్ట్రాంగ్ హైపర్లిపిడీమియా అంటాం, మామూలుగా కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా హై అంటే జెనెటికల్లీ వాళ్ళు కొలెస్ట్రాల్ లెవెల్ హై ఉన్నప్పుడు. మూడోది ఏంటంటే యంగ్ ఏజ్ లోపల డయాబెటీస్ వచ్చినప్పుడు. సో డయాబెటీస్ ఆర్ ప్రీమెనోపాజల్ ఏజ్లో ఫ్యామిలీ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు స్మోకింగ్ కూడా ప్రధాన కారణమే హార్ట్ అటాక్ రావడం. స్మోకింగ్లో గుండె రక్తనాళ్ళలో బ్లడ్ థ్రాంబస్ ఫామ్ అయ్యి థ్రాంబాటిక్ అక్లూషన్ అయిపోయి దాంతో కూడా హార్ట్ అటాక్ స్పాజం కూడా వస్తుంది. ఇది నికోటిన్ వల్ల. మహిళల్లో గుండెపోటు లక్షణాలు అంతగా కనిపించవా? చాలామందిలో ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మహిళలలో దే అండర్ ఎస్టిమేట్ ప్రాబబ్లీ ఇంట్లో చాలామంది హస్బెండ్ మీద డిపెండెంట్ ఉండి ఏంటంటే వాళ్ళకు లక్షణాలు వచ్చిన దే అండర్ ఎస్టిమేట్. నార్మల్గా ఏంటంటే వీళ్ళు లేట్గా ప్రజెంటేషన్ ఉంటుంది అంటే వాళ్ళకు ఆయాసము వేక్నెస్ అంటే లేడీస్లో స్టామినా లేదు ఈజీగా టైర్డ్ అయిపోతారన్న ఒక అపోహ ఉండి చాలామందికి ఏంటంటే ఒక రెస్ట్ తీసుకో రేపు పోదాంలే చాలామంది చూస్తాము అంటే నైట్ బాగా సివియర్గా నొప్పి ఉంటే వాళ్ళు అసిడిటీ అనుకుంటారు. అసిడిటీ అంటే గుండెపోటు వచ్చినప్పుడు ఏంటంటే అన్నిట్లో ఏంటంటే మనకు ఇది ప్రాణాంతకం కాబట్టి దాన్ని ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే అది కడుపు నొప్పి రావచ్చు, లేకుంటే మెడ నొప్పి, సర్వైకల్ స్పాండిలోసిస్ ఇలా ఉండొచ్చు, బోన్ పెయిన్ ఉండొచ్చు, మజిల్ పెయిన్ ఉండొచ్చు. మహిళలు గుండె జబ్బుకు త్వరగా చికిత్స తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి? హార్ట్ అటాక్లు ఏంటంటే మనము టైమ్ ఈజ్ మజిల్ అంటాం. ఎంత లేట్ చేస్తే గుండె కండరం అంత డ్యామేజ్ అవుతుంది కాబట్టి లేట్ చేయకుండా ఎంత తొందరగా మనము ట్రీట్మెంట్ తీసుకోగలిగితే హార్ట్ మజిల్ డ్యామేజ్ కాకుండా కాపాడతాం కాబట్టి. అదే మనం పేషెంట్ను ఒక ఇమీడియట్గా 1-2 అవర్స్లో వచ్చిన బెనిఫిట్ ట్రీట్మెంట్ బెనిఫిట్స్ వేరే ఉంటుంది. అదేవిధంగా లేట్గా వచ్చారు అనుకోండి, 1-2 అవర్స్ తర్వాత వచ్చారు హార్ట్ మజిల్ డ్యామేజ్ అయింది, ఫైనాన్స్ ఎక్కువ, బెనిఫిట్ తక్కువ, అండ్ లాంగ్ టర్మ్లో కూడా పేషెంట్స్కు అంత రిలీఫ్ రాదు లక్షణాలలో. సో అందరికీ ఏంటంటే మామూలుగా పేషెంట్కు లక్షణాలు వచ్చినప్పుడు ఫస్ట్ ఇమీడియట్గా దగ్గరికి వెళ్ళి ఈసీజీ తీసుకొని అదే ట్రాపనిన్ అయ్యి ఏకో ఇట్లాంటి బేసిక్ టెస్ట్ చేసుకొని హార్ట్ అటాక్ కాదు ఇది ఓన్లీ అసిడిటీ అని నిర్ధారణ చేసుకొని ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు. కానీ ఏంటంటే ముందు రూల్ అవుట్ చేసుకోండి. ఇప్పుడు చాలామందికి ఏంటంటే వాళ్ళు చాలామంది ఇండిపెండెంట్గా హాస్పిటల్కి పోరు, వాళ్ళకు ఎవరైనా బ్రదరో లేకుంటే సన్నో లేకుంటే హస్బెండ్ వెంబడి రావాల్సి ఉంటుంది. సో అట్లాంటప్పుడు వాళ్ళు డిపెండెంట్ కాబట్టి వాళ్ళు వచ్చేదానికి వెయిట్ చేయడము ఇట్లా చూడడం జరగడం వల్ల వాళ్ళు ఏం కాదులే రేపు ప్రొద్దున వెళ్దాంలే అనుకుంటారు. బట్ ఆ టైం లోపల డ్యామేజ్ ఎంత కావాల్సినో అంత అయిపోతుంది కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎవరైనా పెయిన్ ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళి అట్లీస్ట్ టేక్ ఈసీజీ, 1 ట్రాపనిన్ ఐ టెస్ట్. మహిళలు గుండె జబ్బుల్ని ఎలా నివారించుకోవాలి? మహిళల్లో పోస్ట్ మెనోపాజలు ఈక్వల్గా రిస్క్ ఉంటుంది. బట్ డయాబెటిక్స్ వీళ్ళలో నార్మల్గా ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్ అంటాం, అంటే హైపర్టెన్షన్ ఉందా, బ్లడ్ ప్రెషర్ ఉందా, డయాబెటీస్ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీక్వెంట్గా చెకప్ చేసుకొని వాటిని కంట్రోల్ ఉంచుకోవాలి. అదేవిధంగా స్మోకింగ్ ఉంటే దూరం ఉండాలి, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. అదేవిధంగా ఎక్సెస్ డైట్ అనేది మంచిది కాదు. ఎక్సెస్ డైట్ అనేది మామూలుగా బ్యాలెన్స్ డైటు, రెగ్యులర్ ఎక్సర్సైజు ఇట్లాంటి చేయడం వల్ల మనకు ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తీసుకోక రైస్ ఈటింగ్ ఎక్కువ ఉండకుండా మనము ఎక్కువ ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ ఇట్లాంటివి తీసుకొని గుడ్ ఎక్సర్సైజ్ డైలీ 45 మినిట్స్ ఎక్సర్సైజ్ అట్లా చేయడము, వాకింగ్ చేయడము ఇట్లాంటి వల్ల మనం వెయిట్ గెయిన్ కాకుండా మనము ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ రాకుండా మనం హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. గుండెపోటుకు చికిత్స చేస్తున్న సమయంలో మహిళల్లో మరణ ముప్పు ఎందుకు ఎక్కువ? లేడీస్లో యూజువల్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళలో యాంజియోప్లాస్టీ చేసినప్పుడు నార్మల్గా సడన్ ఈవెంట్స్ ఆర్ మోర్ కామన్ ఇన్ లేడీస్ కంపేర్ టు జెంట్స్. ఈ మేల్స్ కంటే లేడీస్ లోపల ఎక్కువ సడన్గా సడన్ డెత్ పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా యాంజియోప్లాస్టీ చేసినాక రికరెన్స్ అంట మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశము లేడీస్లో ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా బైపాస్ అయినాక కూడా
బైపాస్ అప్పుడు మోర్టాలిటీ రేట్ అంట వీళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఈవెంట్ రేట్ ఎక్కువ ఉంటుంది, ప్రొసీజర్ రిలేటెడ్ ఈవెంట్ కానీ లేకుంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ కాంప్లికేషన్స్ కానీ వీళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ప్రొసీజర్ అయినాక కూడా మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ లేడీస్లు ఎక్కువ ఉంటుంది. ఈ పోస్ట్ బైపాస్లో రికరెన్స్, బైపాస్ అయిన తర్వాత అదే యాంజియోప్లాస్టీ అయినాక మళ్ళీ స్టెంట్ క్లోజ్ అవ్వడం, మళ్ళీ రికరెన్స్ అయ్యే ఛాన్సెస్, ఎందుకంటే వీళ్ళ లేడీస్లో ఒకటే ఏంటంటే రక్తనాళాలు కూడా చాలా సన్నగా చిన్నగా ఉంటాయి, అంటే చాలా సన్నగా ఉంటాయి, అంటే సైజ్ ఆఫ్ ది బ్లడ్ వెజల్ తక్కువ ఉన్న కొద్దీ స్టెంట్ లోపల మళ్ళీ పొర పెరిగి మళ్ళీ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా డయాబెటీస్ ఉన్న లేడీస్ని ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, కాబట్టి డయాబెటీస్లో నార్మల్గా రక్తనాళాలు డిఫ్యూజ్గా అంటే అంత రక్తనాళము చాలా లాంగ్ సెగ్మెంట్స్ డిఫ్యూజ్ డిసీజ్ ఉండి తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యి ఉండే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి స్టెంట్ చేసిన కొన్ని ఏరియా లోపల డిసీజ్ మళ్ళీ ప్రోగ్రెస్ అయ్యి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. బైపాస్ చేసినప్పుడు కూడా వేరే చోట్ల డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యి అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకే ఏంటంటే లేడీస్ లోపల ఫస్ట్ అండర్ డిటెక్టెడ్, అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ అండర్ ఎస్టిమేషన్, అంటే జబ్బున్న వాళ్ళకి ఏం కాదులే అంత తీవ్రంగా రాదులే అనుకోవచ్చు. రెండోది ఏంటంటే ఇది హార్ట్ అటాక్ కాదు, ఏజ్లో ఎందుకు వస్తుంది లేడీస్లని రెండోది డిటెక్ట్. మూడోది ఏంటంటే లేట్ అరైవల్ టు ది హాస్పిటల్, లేట్గా రావడం వల్ల ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి వాళ్ళలో మోర్టాలిటీ రేట్ అంటే డెత్ రేట్ ఎక్కువ ఉంటుంది, కాంప్లికేషన్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎర్లీగా వస్తే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. మెనోపాజ్ తర్వాత మహిళలకు పురుషులతో సమానంగా గుండెపోటు ముప్పు ఉంటుందన్న విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి. పైగా మహిళల్లో గుండెపోటు లక్షణాలు అంత తీవ్రంగా ఉండకపోవచ్చు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని మహిళలు గుండెకు సంబంధించిన పరీక్షలు, ఆరోగ్య జాగ్రత్తల విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. బొంగురు గొంతుతో బాధపడుతున్నప్పుడు కొద్దిగా బెల్లానికి కొన్ని మిరియాలను కలిపి ఉండగా చేసి ఆ ఉండను బొగ్గులో పెట్టుకుని చప్పరిస్తూ ఉండండి. బొంగురు గొంతు బాధలు త్వరగా తగ్గుముఖం పడతాయి.